హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణను భారీ వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. కొన్ని జిల్లాలలో ఆకాశానికి చిల్లు పడిందా అంతలా గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో అయితే వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నగర ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాగా ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయు బంగాళాఖాతం పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల 3 రోజులలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 25-26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులలో రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణలో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.